ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజనీయమైన ఘనమైన హెచ్చింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న మన దేవునికి యుగముల పర్యంతం మన జీవితాల ద్వారా మన బ్రతుకుల ద్వారా మహిమ కలుగునగాక. ఆమేన్. దేవుని రక్తం ద్వారా మనం కడగబడ్డాం, కొనబడ్డాం, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. దేవుడు మనకిచ్చిన పిలుపు బాధ్యతను నెరవేరుస్తూ ప్రతిరోజు ఆయన కోసం జీవిద్దాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దానాల ధ్యానాంశాల ద్వారా దీవెన పొందుతున్నాడని విని నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందామా? బైబిల్ గ్రంథం తెరుద్దాం. అందరూ మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. డిట్రానమీ చాప్టర్ 32:4, ద్వితీయోపదేశకాండము 32:4 ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆయన కార్యము సంపూర్ణమని, అసంపూర్ణమైన కార్యాలు చేసేవాడు కాదు ఆయన, మధ్య మధ్యలో వదిలేసేవాడు అసలే కాదు ఆయన. చూడండి, కొన్నిసార్లు మనం కొన్ని పనులు ప్రారంభిస్తాం, మధ్యలో వదిలేస్తాం. అందును బట్టే ఆరంభ సూర్యులు అని కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు. శూరత్వం అంతా కూడా ఆరంభంలోనే కనబడుద్ది, ఇంకా ఆ తర్వాత కనబడదు. మన భక్తి కానీ మన విశ్వాసం కూడా కొన్నిసార్లు అలాగే ఉంటుంది కదా. సంవత్సర ప్రారంభంలో అబ్బో ఎన్నో నిర్ణయాలు తీసేసుకుంటాం, తీర్మానాలు తీసేసుకుంటాం దేవుని సన్నిధిలో. నేను ఇలా చేస్తాను, ఈ సంవత్సరం ఇలా ఉంటాను, నా జీవితం ద్వారా ఇలాంటి మహిమ వచ్చేయాలి దేవునికి, ఇన్నిసార్లు బైబిల్ పూర్తి చేసేస్తాను, మోకాళ్ళ మీద ప్రార్థన చేసేస్తానని చాలా నిర్ణయాలు తీసుకుని జనవరి మాసం అంతా చాలా చక్కగా చేస్తాం. అక్కడి నుంచి ఇంకా మరలా చల్లారిపోయిన జీవితాలు. మనం చేసే పనులు, మనం చేసే కార్యాలు అసంపూర్ణంగా ఉంటాయి. కానీ దేవుడు అలాంటాడు కాదు. ఆయన పని ప్రారంభించాడంటే సంపూర్ణం చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీలో తన కార్యమును ప్రారంభించిన దేవుడు, తన పనిని ప్రారంభించిన దేవుడు కొనసాగించడానికి శక్తివంతుడు ఆయన. ఆయన కార్యం సంపూర్ణమైంది. ఆయన మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఇంగ్లీష్లో హీఈస్ అవర్ రాక్ అనే పదం వాడబడింది. బండ మన ఆశ్రయదుర్గం. నిజమే, ఎత్తైన బండలు, ఎత్తైన కొండలు మనుషులకు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఎప్పుడైనా చూడండి, కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తూ ఉంటాయి, తుఫానులు వస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఎత్తైన స్థలాలకి ప్రజలు నడిపిస్తారు. ముంపుడు గ్రామాలు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి, సురక్షితంగా తీసుకొచ్చి ఎత్తైన స్థానంలో బండల మీద నిలబెడతారు. ఎందుకంటే అక్కడ వారికి క్షేమం ఉంది, భద్రత ఉంది. దేవుడు కూడా అలాంటివాడు. చాలాసార్లు మన జీవితాల్లో వరదల్లాంటి సమస్యలు, వరదల్లాంటి ఇబ్బందులు, మనుషుల యొక్క నిందలు కొన్నిసార్లు వరదలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఒకటి అనుకునే లోపల ఇంకొకటి, ఇంకొకటి అనుకునే లోపల మరొకటి. ప్రజలు తప్పుడు ప్రచారాలు, నిందలు లేదా గాసిప్స్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోయిన పరిస్థితి. ఆ సందర్భంలో ఎక్కడికి రావాలి? యేసుక్రీస్తు ప్రభు అనే బండ దగ్గరికి రావాలి. ఆ బండ దగ్గర మనకు ఆశ్రయం ఉంది. ఆయన నెరవేర్చే ప్రతి కార్యం సంపూర్ణమైంది. ప్రభువుని నిలబెట్టి బలపరచాలని ఆయన ఆశిస్తే ఖచ్చితంగా సంపూర్ణమైన తన కృపను నీ మీద కృమరిస్తాడు ఆయన. ఆయన నీతివంతుడు, ఆయన యథార్థవంతుడు అని బైబిల్ సెలవిచ్చింది. ఆయన ఏ పని చేసినా యథార్థమైన మనసుతో చేస్తారు ఆయన. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ప్రభువును స్తుతించాలి. అంతమాత్రమే కాకుండా యథార్థవంతుడైన దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ మన జీవితాలని సమర్పించుకోవాలి. ప్రియ తమ్ముడు, చెల్లి, ఒకళ్ళు ఎంతవరకు నీ ఇష్టానుసారం తిరిగేవేమో, లోకంలోని ఇష్టానుసారం బ్రతికేవేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. యథార్థవంతుడైన దేవుని దగ్గరికి రా. ఆయన దగ్గర రాకపోవడానికి కారణం ఏంటి? ఆయన ఎందుకు నువ్వు గట్టిగా పట్టుకోలేకపోతున్నావు? ఆయన ఎందుకు వెంబడించలేకపోతున్నావు? ఆయనలో ఏ చెడుతనం ఉందని నువ్వు దేవుని దూరంగా బ్రతుకుతున్నావు? ఆయన మంచివాడే, యథార్థవంతుడే, నీ కొరకు మంచి మనసుతో ప్రాణం పెట్టాడే, మరణాన్ని జయించి తిరిగి లేచి ఒక శుభప్రదమైన నిరీక్షణ నీ హృదయంలో ఉంచాడే. ఆయనలో ఏ చెడుతనం ఉందని నువ్వు ఆయన విడిచి తిరుగుతున్నావు? రా ప్రభు దగ్గరికి రా. మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించు, హృదయపూర్వకంగా ఆయన స్తుతించు. ఆయన వేల్పులలో ఆయనకు సమ్ముడైన వారు లేరు. పూజనీయుడు ఆయన, పరిశుద్ధతలో మహనీయుడు ఆయన. ఆయన వైపు నువ్వు చూడగలిగితే విశిష్టమైన దేవుని చూస్తావు. ఈ 32 ద్వితీయోపదేశకాండంలో మోషే మాట్లాడుతూ దేవుని ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నాడు. ఆయన యథార్థత ఎంత గొప్పది! ఆయన నీతిమంతుడు, ఆశ్రయదుర్గమైన వాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ జీవితాల్లో పదిలిపరుచుకుని ప్రభువును స్తుతించండి, ఘనపరచండి, ఆశ్రయదుర్గంగా ప్రభువుని చేసుకోండి. వరద వస్తున్నప్పుడు బండలాంటి ప్రభువును ఆశ్రయించండి. మేలులు చూస్తారు, అద్భుతాలు జరుగుతాయి. కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, నీవు మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావని, నీవు యథార్థవంతుడు అని, నీవు నీతిమంతుడు అని ప్రభువా నీ లేఖనంలో మేము చూశాం. నువ్వు ఏదైనా ఒక కార్యాన్ని ఆరంభిస్తే సంపూర్ణం చేయగలిగిన దేవుడు, సంపూర్ణ చేయడం నీకు ఇష్టమైన కార్యం ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మా జీవితాల్లో నీ మహిమను కృమరించి ప్రతి విధమైన మేలును సంపూర్తి చేయమని కోరుతున్నాం. కనికరించి సహాయించండి. మా ప్రియుల జీవితాల్లో నీ కృపను కృమరించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థత ఇవ్వండి. వేదనతో ఉన్న వారికి చేయూతనివ్వండి అయ్యా. ఆర్థికంగా చితికిపోయి ఈరోజు ఎలా ఎదుర్కోవాలని బాధలు అనుభవిస్తున్న వారి జీవితాల్లో నీవే నీ పరలోకపు వాకిండ్లు తెరిచి విస్తారమైన దీవెనలు కృమరించండి. నీ మహిమతో నింపండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.